గల్లా జయదేవ్ అత్యంత ఆశాభావంతో ఉన్నారు తనకి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు మొదటి లిస్టులోనే తన పేరు ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఆశావాహుల జాబితాలో ఆయన ముందంజలో ఉన్నానన్న విశ్వాసంతో కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి ముగ్గురికి అవకాశం దక్కపోతుంది మూడు సీట్లు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏకే దక్కుతాయి మూడు తెలుగుదేశం పార్టీనే తీసుకుంటుందా అందులో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన బీజేపీ కూడా వాటా దక్కుతుందా ఇదే కీలకమైన ప్రశ్న మూడు తెలుగుదేశం పార్టీయే తీసుకుంటే ఖచ్చితంగా గల్లా జయదేవ్కి ఛాన్స్ ఉంటుందని అంతా భావిస్తున్నారు గల్లా జైదేవ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుంటూరు ఎంపీగా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు కూడా రాజకీయంగా తనకు అంత ఇష్టం లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు రాజకీయాలకు విముక్త చూపారు దాంతో ఆయనకి ఛాన్స్ పోయింది ఆయన స్థానంలో గుంటూరు నుంచి బరిలో దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు ఆ ప్లేస్లో ఉండాల్సిన గల్లా జయదేవ్ తన ఛాన్స్ని తనే కాలరాచుకున్నారు ఇప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో గల్లా జయదేవ్ సాగుతున్నారు దిగువ సభలో ఛాన్స్ వదులుకున్నప్పటికీ ఎగువ సభలోనైనా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ముందు తన ప్రతిపాదనలు కూడా ఉంచారు ఇప్పటికే గల్లా జయదేవ్ తరఫున ఆయన తల్లి గల్లా అరుణ్ కుమారి చంద్రబాబును కలిశారు తను స్వీయ రచన పుస్తకాన్ని సీఎంకి అందించారు ఆ సమయంలోనే తన కుమారుడి మనసులో మాటను కూడా చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది అయితే తెలుగుదేశం పార్టీలో మూడు సీట్లు ఆ పార్టీయే దక్కించుకుంటే ఖచ్చితంగా గల్లా జయదేవ్ పేరు పరిశీలించే అవకాశం ఉంటుంది అందుకు భిన్నంగా కేవలం ఒక్క సీటు మాత్రమే టీడీపీకి దక్కితే అప్పుడు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరం జనసేన కూడా ఖచ్చితంగా ఈసారి తమకు రాజ్యసభ స్థానం కావాలని పట్టుబడుతుంది జనసేన తరపున నాగబాబు ఆ అవకాశం దక్కించుకోవాలని ఆశతో కనిపిస్తున్నారు తొలుత టీటీడీ చైర్మన్గా నాగబాబు పేరు కొంత ప్రచారం సాగినప్పటికీ అలాంటి అవకాశం లేదు కాబట్టి ఆయన రాజ్యసభకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నారు తన అన్నయ్య చిరంజీవి బాటలో రాజ్యసభలోకి వెళ్తే జనసేన కోటాలో మంత్రివర్గ విస్తరణ సమయంలో మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ కూడా ఉంటుందన్న అభిప్రాయంతో నాగబాబు కనిపిస్తున్నారు నాగబాబు ఒకవైపు ఆశిస్తుండగా బీజేపీ కూడా మరో సీట్ని కోరుకుంటోంది బీజేపీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి ఆ రేసులో ముందంజలో ఉన్నారు ఇప్పటికే చంద్రబాబును కలిసి తనకు అవకాశం కల్పించాలని ఆయన కూడా కోరున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పదహారులో కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అవకాశం కల్పించిన అనుభవం టీడీపీకి ఉంది కాబట్టి ఒకటి జనసేన ఒకటి టీడీపీకి పోతే ఇక మిగిలేదు కేవలం ఒక్క సీటే టీడీపీలో కూడా చాలామంది ఆశాభావులు ఉన్నారు ముఖ్యంగా బీసీ కోటలో మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని బేదా మస్తాన్ రావు గట్టిగా పట్టుబడుతున్నారు అందుకు తగ్గ హామీ దొరికిన తర్వాతే ఆయన వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరినట్టుగా చెప్పుకొస్తున్నారు దాంతో మరోసారి బేదాం మస్తాన్ రావుకి ఆ సీటు కేటాయిస్తే టీడీపీలో దాని మీద ఆశలు పెట్టుకున్న గల్లా జయదేవ్ లాంటి వాళ్ళందరికీ నిరాశ తప్పదు అలా కాకుండా రెండో స్థానం వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లా జయదేవ్ పేరు పరిశీలనలో ఉంటుంది అయితే గల్లా జయదేవ్తో కనక మేడల రవీంద్ర కుమార్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు కనక మేడల రవీంద్ర కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఏకైక మెంబర్గా ఉన్నారు ఆయన రాజ్యసభలో పార్టీ వాయిస్ను వినిపించేందుకు నిత్యం కృషి చేశారు అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీలో క్రియాశీలకంగా ఉన్నారు ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టడంలో ఆయనది ప్రధానమైన పాత్ర అడ్వకేట్గా ఉన్నటువంటి అనుభవం న్యాయపరంగా ఆయనకున్న పరిచయాలు అన్నీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉంది దాంతో కనక మేడల రవీంద్ర కుమార్కి మరోసారి రాజ్యసభ ఛాన్స్ దక్కడం ఖాయమన్న అంచనా కనక మేడల వర్గీయుల్లో కనిపిస్తుంది దాంతో కేవలం ఒక్క సీటుకు మాత్రమే ఛాన్స్ ఉంటే దాన్ని కనక మేడల కైవసం చేసుకోవచ్చు అన్న అంచనా టీడీపీ వర్గాల్లో వినిపిస్తుంది కనక మేడలు కాకపోతే మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు కూడా గట్టిగానే పట్టుబడుతున్నారు అయితే కంబంపాటి పేరు తాత్కాలికంగా సెకండ్ లిస్ట్ వరకు పక్కన పెట్టినప్పటికి కూడా ప్రస్తుతానికి మాత్రం గల్లా జయదేవ్కి కనక మేడల గట్టి పోటీ ఇస్తారు దాంతో టీడీపీకి రెండో సీటు వస్తే మాత్రమే గల్లా జయదేవ్ ఆశలు నెరవేరే అవకాశం ఉంటుంది కేవలం ఒక్క సీట్ అయితే అది ఖచ్చితంగా కనక మేడలకా లేకుంటే బీసీ కోటాలో బేద మస్తాన్ రావా లేకుంటే ఇంకెవరైనా పోటీ పడతారా అన్నదాన్ని బట్టి గల్లా జయదేవ్ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది దీంతో గల్లా జయదేవ్ రాజ్యసభ ఆశలు నెరవేరాలంటే ఉన్న అడ్డంకులన్నింటినీ అధిగమించి చంద్రబాబు ఆయనకి చోటు ఇస్తారా లేకుంటే మరో రెండేళ్ల పాటు వేచి చూడాల్సిందేనని సెలవిస్తారా చూడాలి మరి వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్